రోజున ఇవాళ బాబు జయచీవరరావు జయంతి ఉండే బాబు జయచీవరరావు జయంతి ఎంఆర్ఓ ఆఫీస్ ఇవాళ తీసి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఎంఆర్ఓ గారు బాబు జయచీవరరావు జయంతి జరపకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఇవాళ దళితులన్నీ అవమానించడం అనేది, దళిత నాయకుల్ని అవమానించడం అనేది, దళిత మహానుభావులను అవమానించడం అనేది, దళిత దేవుళ్ళని అవమానించడం అనేది ఈయనకి ఇది మొదటిసారి కాదు. ఇది ఈయన భీమారం మండలం ఏర్పడి భీమారం మండలంకు ఈయన ఎంఆర్ఓగా తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన నుంచి ఆయనకు అవమానించడం ఆనవాయితీగా మారింది. తహసీల్దార్ గారు ఇంకా ఇంతకుముందు కూడా మేము అంబేద్కర్ విగ్రహం ఉన్నదని చెప్పేసి మాకు కొత్తగా ఏర్పడిన మండలాల్లో ఏది కూడా అపశకనం ఉండద్దు, అన్నీ సవ్యంగా జరగాలి అని చెప్పేసి మేము ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు 2012 సంవత్సరంలో అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించినప్పుడు మేము మండలం ఏర్పడినప్పుడు 2012 మొదలుకొని మండలం ఏర్పడే వరకు కూడా అంబేద్కర్ విగ్రహం ముసుగులో ఉండేది. ఆ తర్వాత మేము సంబంధిత భీమారం మండలం ఏర్పడినాక సంబంధిత తహసీల్దార్ గారిని విన్నవించుకొని మేము అక్కడ అంబేద్కర్ విగ్రహంని ఓపెన్ చేయడం జరిగింది. ఆ రోజు భీమారం తహసీల్దార్ గారు మాకు ఒక మాట ఇవ్వడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి తహసీల్దార్ గారు ఏమని చెప్పారంటే, మీరు అంబేద్కర్ విగ్రహం ఇక్కడ ఓపెన్ చేసుకోండి, నెక్స్ట్ టైం అంబేద్కర్ జయంతి కల్లా కొత్త విగ్రహంకు మేము ప్లేస్ ఇస్తాం, మీరు పెద్ద విగ్రహం పెట్టుకోవడానికి అనుకూలంగా మేము ప్లేస్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్థలం ఇవ్వకుండా అవమానించడం జరుగుతుంది. ఇవాళ అంబేద్కర్ విగ్రహాన్ని ఒక నీచమైన స్థితిలో, ఒక పెంట కుప్పల నడుమ, ఒక క్లారిటీ లేని స్థలంలో ఇప్పటికి కూడా అంబేద్కర్ విగ్రహం ఉండడం జరుగుతుంది. ఏ అంబేద్కర్ జయంతి కానీ అంబేద్కర్ వర్ధంతి కానీ సంబంధిత తహసీల్దార్ గారు పట్టించుకున్న దాఖలాలు లేవు. అక్కడి నుంచేలేమో తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ అధికారికంగా ప్రభుత్వ పరంగా అంబేద్కర్ జయంతి జరపాలి, అంబేద్కర్ జయంతి రోజున హాలిడే అయినప్పటికీ అధికారులందరూ వచ్చి అంబేద్కర్ జయంతి జరపాలని చెప్పేసి అంబేద్కర్ గారి నాలెడ్జ్కి తెలంగాణ ప్రభుత్వం సెలవు కూడా ప్రకటించడం జరిగింది. కానీ అటువంటి ఆనవాయితీలు మారుతున్న క్రమంలో గవర్నమెంటు ఎన్ని ఫెసిలిటీస్ కల్పించినా, గవర్నమెంటు అధికారికంగా అంబేద్కర్ జయంతి వర్ధంతిలు చేయాలని చెప్పినా కానీ సంబంధిత తహసీల్దార్ గారు, భీమారం తహసీల్దార్ గారు ఇప్పటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇవాళ మురిక్కుంటా ఉన్నా కానీ అక్కడ తహసీల్దార్ గారు కానీ పంచాయతీ వ్యవస్థ కానీ చక్కగా పట్టించుకున్న పాపాన పోలేదు. సెక్రటరీ గారు అయితే మాకు ఇక్కడ దొరుకును కూడా దొరకడు. ఈ విధంగా అంబేద్కర్ని ఒక అపహేళన చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు అపహేళన చేస్తే మేము ఇంతకుముందు కూడా కలెక్టర్ గారికి విన్నవించుకున్నాం. కలెక్టర్ గారి దగ్గరికి 4 సార్లు వినతి పత్రాలు పెట్టుకోవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా దీని మీద సక్రమంగా స్పందించలేదు కదా. అంబేద్కర్ విగ్రహం విషయం మాట్లాడితేనే మమ్మల్ని దోసుకొని వెళ్ళిపోవడం జరిగింది. మీరు అధికారులారా, మీకు ఖబర్దార్, ఇప్పుడు ఇక్కడి నుంచి మేము ఈ సభ ముఖంగా, ఈ ప్రెస్ మీట్ ముఖంగా హెచ్చరిస్తున్నాం. 14 కల్లా, ఏప్రిల్ 14 కల్లా మీరు అంబేద్కర్ విషయంలో క్లారిటీగా మాకు స్థలం గిట్ట అప్పయ్యపోయేది ఉంటే అమరణ నిరాహార దీక్ష చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏప్రిల్ 14 వరకు మాకు స్థల సేకరణ గిట్ట జరగకపోతే ఏప్రిల్ 14 ఇదే భీమారంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందే అమరణ నిరాహార దీక్ష చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ ప్రెస్ మీట్ విషయంలో మేము హెచ్చరిస్తూ ఉన్నాం. తహసీల్దార్ గారికి చెప్పినాం, తహసీల్దార్ గారికి ఇప్పటికి 100 సార్లు కలిసినాం. పొద్దున కూడా మేము సంబంధిత అధికారిని ఫోన్లో సంప్రదించడం జరిగింది. ఇవాళ మీ ఆఫీస్ గిట్ట వచ్చేది ఉన్నదా అని చెప్తే మేము రాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయినా కానీ మాకు చెప్పిన 5 నిమిషాలకే వాళ్ళు రావడం జరిగింది. ఆఫీస్ సభ్యులు కూడా తీయడం జరిగింది. కానీ ఇవాళ అధికారికంగా బాబు జయజీవనరావు జయంతి జరుపుతూ ఉన్నా మా తహసీల్దార్ గారు పట్టించుకోలేదు. ఈ చర్య గిట్ట కొనసాగింపుగా నెక్స్ట్ అంబేద్కర్ జయంతి వరకు గిట్ట ఇట్లనే కొనసాగేది ఉంటే మీ మీద 100%గా దళితులకు అవమానిస్తానని చెప్పేసి మేము ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా మీ మీద మేము ప్రయోగిస్తామని చెప్పేసి మేము మీకు విన్నవిస్తూ ఉన్నాం. వీళ్ళందరూ మేమందరము మీరు 14 వరకు మాకు స్థల సేకరణ చేసి ఇవ్వకపోతే అమర నిరాహార దీక్షకు సిద్ధమని చెప్పేసి జై భీమ్, జై భీమ్. ఎస్టీ బీసీ మైనార్టీ ఈరోజు స్వేచ్ఛగా ఈ యొక్క ప్రపంచంలో జీవిస్తున్నారు అంటే దానికి రాజ్యాంగకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 2012 సంవత్సరం నుంచి ఈ యొక్క భీమారంలో అంబేద్కర్ స్టాచ్యూను గుర్తు తెలియని వ్యక్తులు ప్రతిష్ఠించడం జరిగింది.
కాలక్రమేణా కొన్ని రోజుల తర్వాత దాన్ని తీయడం జరిగింది. మా మిత్రుడు మాట్లాడినట్టు ఈ 5 సంవత్సరాల నుంచి మేము అనేక సార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా కానీ ఎలాంటి ప్రతిఫలం లేకపోయింది. మేము ఇంతకుముందు కూడా దాన్ని అదే ఎక్కడైతే స్టాచ్యూ ఉందో అదే ప్లేస్లో దాన్ని మేము ఘనంగా పోయిన సంవత్సరం జయంతి చేసుకోవడం జరిగింది. మేము సర్వేలు చేయించడం జరిగింది. ఆ చెరువు యొక్క ప్రాంతంలో మాకు 4 గుంటల ఆబాది భూమి అనేది ఖచ్చితంగా ఈ సర్వేలో తేలడం జరిగింది. ప్రభుత్వం పట్టించుకోవాలా, అదేవిధంగా మా యొక్క ఎంఆర్ఓ గారు ఆర్టీఓ గారికి కూడా విన్నవించడం జరిగింది. దయచేసి ఈ యొక్క అంబేద్కర్ జయంతి కార్యక్రమం జరిగే లోపున మరి ఎంఆర్ఓ గారు ఆర్టీఓ గారు కలిసి ఆ యొక్క ఆబాది భూమి ఎక్కడైతే ఉందో ఆ ఆబాది భూమిని తీసి రాజ్యాంగ నిర్మాతను అవమానించే విధంగా అక్కడ ఉంది కాబట్టి దాన్ని వేరే దగ్గర ప్రతిష్ఠించి ఆ యొక్క ఘనత కీర్తిని వాళ్ళు పొందాలని మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఒకవేళ జరగనట్లే ఇంతకుముందు కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా సహకరించాలని కోరినాము. అదేవిధంగా మరొకసారి తహసీల్దార్ కానీ ఆర్టీఓ కానీ కలెక్టర్ గారిని కూడా కలవడం జరుగుతుంది, మళ్ళొకసారి విన్నవించడం జరుగుతుంది. లేని పక్షాన ఒకవేళ కాలేదనుకో ఈ యొక్క భీమారం మండలంలో ఖచ్చితంగా దళితులమందరం ఏకమై దాని మీద ఒక ఉద్యమంలో చేసి ఆ యొక్క భూమిని సాధించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ప్రతిమను అక్కడ స్థాపించే వరకు కూడా రేపు పోరాటాలు ఉధృతం చేయాల్సింది ఉంటుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మీరు గ్రహించాలి, ఖచ్చితంగా చెవి పెట్టిన పెట్టకుండా మీరు దళితులను మోసపూరితంగా మాట్లాడకుండా ఈరోజు దళితులను ఇబ్బంది పెట్టకుండా ఈరోజు తహసీల్దార్ గారు బాబు జగజీవన్ రావు గారి జయంతిని చేయకపోవడం అనేది ఇది చాలా విడ్డూరమేమో, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఈ వార్త ద్వారా ఈ పత్రికల ద్వారా మీరు అందరూ దీన్ని ఖండించి రేపు జరగబోయే అంబేద్కర్ జయంతిని ఘనంగా ఒక 4 గుంటల దావలు చేసుకునే విధంగా మాకు సహకరించాలని కోరుకుంటూ లేని పక్షాన ఖచ్చితంగా ఇదే మండల ఆఫీసు ముంగట ఆమరణ నిర్వాణ దీక్షకు పూనుకుంటాం. మా యొక్క 4 గుంటల భూమిని మేము సాధించుకొని మా దళిత దేవుడైన అంబేద్కర్ బొమ్మను ప్రతిమను అక్కడ స్థాపించుకుంటామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.